బైబిల్ ఏం చెబుతుందో విందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట కూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతును. మెంటల్ కేసులు ఇవన్నీ, ఈ కేసులన్నీ కూడా మెంటల్ కేసులు. మెంటల్ కేసుకి ఏం చేయాలని అర్థం కాదు కదా. అమ్మ వింటున్నారా వాక్యం? అయ్యలారా వింటున్నారా? ఏం చేయాలండి? ధనవంతులు ఏం చేయాలి? దరిద్రులు లేరా లోకంలో? నిరుపేదలు లేరా? ఆకలి దాహాలతో అలమటించే వాళ్ళు లేరా? శ్రమల్లో ఉన్నవారు లేరా? పేదరాండ్లైన విధవరాండ్లు లేరా? ఒక పూట కడుపుండ తినడానికి నోచుకోలేని జీవితాలు మన కళ్ళకు కనిపించట్లేదా? ఉన్నారు. ఏం చేయాలి? ఇండియాలో డబ్బు దాచుకుంటే ట్యాక్స్ పడుతుందని, అందుకే పాపం మోడీకి పెద్ద తెలివి, ప్రధానమంత్రి గారికి. అన్న ముద్ద కూడా జిఎస్టీ పెట్టాడు, తినే అన్నానికి కూడా పెట్టాడు. వండర్ఫుల్ మ్యాన్. ఇంతకు తాగే నీళ్ళకు కూడా పెట్టాడు, పెట్టాడండి. ఇక్కడ కాదని విదేశాల్లో డబ్బు దాచుకోవడం. ఏం చేయాలి? డబ్బు అధికమైనప్పుడు ఏం చేయాలి? సంపాదన అధికంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఐశ్వర్యం బాగా సమృద్ధిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? అర్థం కాదు కొంతమందికి, అర్థం కాదు. అప్పుడు ఇతడు అనుకున్నాడట, ఏమనుకున్నాడంటమ్మా? నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నా పొలము, నా పంట, నా ఆస్తి నాది నాది. అప్పుడు నా ప్రాణముతో ప్రాణమా? అనేక సంవత్సరాలకు, ఎన్ని సంవత్సరాలకు? నేను అందుకే అన్నది ఇది మెంటల్ కేసు అని. ఈ కేసు ఏం కేసు? మెంటల్. మెంటల్ అంటే అర్థం ఏంటి? తెలుగులో చెప్పమ్మా, నాకు వచ్చు. వెర్రడా పైన చదివించమంటారా మాట? అయితే దేవుడు, 20వ వచనంలో అయితే దేవుడు, ఫోల్ ఏమన్నాడు? నీకేమన్నా బుద్ధి ఉందా? బుద్ధి లేదా? ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావరా నువ్వు? అనేక సంవత్సరాల. ఏమన్నా మీ అబ్బదనుకున్నావా? ఆవిష్కాలం మీ తాత ఇచ్చాడా? ఏమి నీ గ్యారంటీ ఏమిటి? అసలు నీకు గ్యారంటీ ఏమిటి? అనేక సంవత్సరాలు అంటున్నావు. వెర్రివాడా, ఏమో నాకు బైబిల్ అర్థమవుతుంది కాబట్టి మీకు చెప్పాలని చెబుతున్నా. మీకేమైనా కోపమా, బాధ? నేర్చుకుందామా? మనం వెర్రివాళ్ళుగా బ్రతుకుదామా, మంచి వాళ్ళుగా బ్రతుకుదామా? ఆమెన్ చెప్పండి, చెప్పండి. వెర్రివాళ్ళుగా బ్రతుకుదామా, మంచివాళ్ళుగా బ్రతుకుదామా? వెర్రివాడంటే ఇంక పూర్తిగా తెలుగులోకి వస్తున్నా నేను. ఒక పదానికి తెలుగులో చాలా అర్థాలు ఉంటాయి, చాలా పదాలు ఉంటాయి. పిచ్చోడా అని అర్థం, డబ్బు పిచ్చోడా. కొందరికి డబ్బు పిచ్చి, కొందరికి లోకం పిచ్చి, కొందరికి బట్టలు పిచ్చి, కొందరికి ఇంకా నేను చెప్పేవి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. లోకం మనిషిని ఏం చేస్తుంది అన్నది బైబిల్ మనకు తేట తెల్లగా చెబుతుంది. దేవునితో జీవించే జీవితం వేరండి, దేవుడు లేకుండా జీవించే జీవితం వేరు. ఎంతటి జ్ఞానినైనా, ఎంతటి మేధావినైనా, ఎంతటి ధనవంతునైనా లోకం ఏం చేస్తుంది? దేవుని దృష్టిలో ఏం చేస్తుంది? అది వెర్రివాడా. ఎందుకన్నాడు ఆ మాట?
ఈ రాత్రి నీ ప్రాణము ఈ రాత్రి నీ ప్రాణము నా వైపు చూడండి అందరు క్షణాలు టైం పెట్టి తీసుకొని వెళ్తా ఎవడరా నిన్ను ఆపేది ఎవడయ్యా నిన్ను ఆపేది అసలు ధనవంతుడిగా నిన్ను భూమి మీద ఎందుకు పెట్టాను నేను నీ భోగక్షల కొరక నరహత్యలు చేయడానిక లేక స్త్రీలతో సాంగత్యం చేసి నీ డబ్బుతో స్త్రీలను కొని పాపంలో మునిగి తేలడానిక మేలైనది చేయడానికి నేర్చుకో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంటది ఒక మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం కీడు చేయుట మానుడి మేలు చేయ నేర్చుకొనుడి మళ్ళీ చదవండి అందరూ కీడు చేయుట మానుడి మేలు చేయుట నేర్చుకొనుడి స్తోత్రం చెప్దాం యేసయ్యకు హల్లెలూయా ఏం మానుకోవాలి కీడు చేయటం ఏం నేర్చుకోవాలి మేలు చేయటం మనం మాట్లాడుకుంటున్నాం జాగ్రత్తగా మీరు సహకరించాలి మన మాటల్లో మేలుంటుందా కీడు ఉంటుందా పొరుగువారి ఎడల మన ఆలోచనలు ఎలా ఉంటాయి మన ఉద్దేశాలు ఎలా ఉంటాయి మన యొక్క తలంపులు ఎలా ఉంటాయి మన చూపుల్లో ఏముంటుంది కీడు అన్నది నీకు కనబడినప్పుడు దాన్ని మానుకో అంటున్నాడు మానుకో మేలు చేయటం నేర్చుకో ఈ లోకంలో మేలు నేర్పించే వాళ్ళు ఎవరున్నారండి మేలు చేయడం నేర్పించేది ఎవరున్నారు ఉన్నారా తల్లి మేలు చేసేది నేర్పించడం మేలు అంటే మీరు అనుకోవచ్చు ఆ ఉన్నాయి ఉన్నాయని ఉన్నాయి మేము కూడా చాలా మంచి పనులు చేస్తామండి అని లోకంలో చెప్పుకుంటూ ఉంటారు సత్రం కట్టించి వాళ్ళ పేరు వేసుకుంటారు ఆ సత్రానికి సావిడికి బస్ షెల్టర్కి వాళ్ళ పేర్లు కూడా వేస్తారు పలాని వాళ్ళ ధర్మ కార్యం అని అది ఎట్లా సంపాదించినారో ముందు బయటకు వస్తే కదా అది ఎలా సంపాదించారో బయటికి రావాలి కదా దాని వెనుక సంగతి ఏంటో కావాలి కదా ఎక్కడ నేర్చుకోవాలి ఎవరు నేర్పిస్తారు ఆ స్థలం ఏంటి ఆ వ్యక్తి ఎవరు ఆ గురువు ఎవరు ఆ పరమ గురువు ఎవరు అందుకే ఆయన అన్నాడు నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి అన్నాడు నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి మేలైనది క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా మేలైనదే చేయుట నేర్చుకోవాలి నేర్చుకొని అట్లాగే ఉండకూడదు ఇప్పుడు మనకు యాకోబు పత్రిక చెప్పింది అలా చేయనెరిగియుండి చేయని వారికి ఏం కలుగుతుంది పాపం కలుగుతుంది మేలు చేసేది వాళ్లకు తెలుసు వారు ఎరిగిన వారు ఎరిగియుండి చేయని వారికి పాపం కలుగును అసలు పాపం అంటే ఏంటి శాపం అంటే ఏంటని మానవుడు ఆలోచిస్తే కదూ అసలు ఆలోచనలకి వస్తే కదూ అందుకే యేసు ప్రభువును పక్కకు నెట్టేసి లోకము తన సొంతంగా దేవతలను దేవుళ్ళను ఏర్పాటు చేసుకున్నారు సొంతముగా ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళైతే కొంచెం బాగా మనకు సహకరించేటట్టుగా ఉన్నారు ఈయన అన్ని కండిషన్లు పెడుతున్నాడు ఇంత కండిషన్ మనం ఎక్కడ నడుచుకుంటాం కాబట్టి ఈయనను పక్కన నెట్ పెట్టేద్దాం అని నేను అంటున్నాను ఒక మాట అంటున్నాను మనిషి 100 ఏళ్ళ జీవితం గంజి తాగినా పర్వాలేదు బ్రతుకంటూ బ్రతుకుతే ఏసయ్య కాళ్ళ కాడే బ్రతకాలి ఆ తృప్తి వేరు ఆనందం వేరు ఆ క్రమం వేరు ఆ పద్ధతి వేరు ఆ యొక్క శాంతి వేరు ఆ సమాధానం వేరు అసంతృప్తి జీవితం అన్నదే యేసయ్య పాదాల దగ్గర నేను ఎప్పుడూ ఎరిగినట్టు నాకు తెలీదు ఆయన బిడ్డగా ఆయన నన్ను మార్చుకున్న తర్వాత ఆయన సేవకుడిగా నన్ను చేసిన తర్వాత నాకెప్పుడు అసంతృప్తి జీవితం అనేది తెలియదు సమస్యలా ఉన్నాయి
అనేక ఆర్థిక పరిస్థితులు ఎదురొస్తాయి కన్నక సంతృప్తి లేదు ప్రతిదానిలో దేవుడు నాకు తృప్తిని ఇచ్చాడు ప్రతి విషయంలో నాకు పరిపూర్ణమైన ఆనందము నెమ్మదిస్తున్నాడు ఈ విషయం మీరు కూడా ఆలోచించాలి మనం చేసేదాన్ని బట్టి మనకు తృప్తి అసంతృప్తి మనం చేసేదాన్ని బట్టి మనకు ఆరోగ్యం అనారోగ్యం మనం చేసే వాటిని బట్టి మనకు సంతోషం లేక దుఃఖం సంతోషకరమైన కార్యాలు ఆశీర్వాదకరమైన కార్యాలు ఆరోగ్యకరమైన కార్యాలు దీవెనకరమైన కార్యాలు నెమ్మది కలిగించే కార్యాలు సుఖ నిద్రలను అనుభవించే కార్యాలు పరిశుద్ధమైన కార్యాలు పరలోకాన్ని స్వతంత్రించుకునే కార్యాలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తున్నారు విడిచిపెట్టిపోయే లోకములో అశాశ్వతమైన లోకములో క్షీణితమైన లోకములో క్షణభంగురం లాంటి లోకములో మనం ఎలా జీవించాలి దీర్ఘాయుషుమంతులుగా ఉండాలంటే ఎలా జీవించాలి మొన్న ఒక కుటుంబ ప్రార్థనకు మా కుటుంబం వాళ్ళు వెళ్ళారు మన సంఘస్థలకు ప్రార్థన చేయడానికి వెళ్ళిన తర్వాత మా చిన్న అబ్బాయికి ప్రార్థన అప్పచెప్పారు వాళ్ళు వీడియో తీసుకొని వచ్చారు మా మోజెస్కి ప్రార్థన అప్పచెప్పారు నువ్వు చేయి నాయనా వీళ్ళింట్లో ప్రార్థన అని ప్రభువా ఈ ఇంట్లో సులోచన అన్న అమ్మాయికి తల్లిదండ్రులకు లోబడే గుణం లేదు మంచి బుద్ధి దయచేయి తల్లిదండ్రులకు లోబడే బుద్ధి దయచేయి ప్రభువా ఇట్లా కళ్ళు మూసుకొని రెండు చేతులు ఎత్తి అంటున్నాడు మా డాడీకి నిండు నూరేళ్ళ ఆవిష్కాలం దయచేయి ప్రభువా నా తన్మయం తన్మయం కాలేక నా అంతరంగం ఇలాగ పొంగిపోతుంది పొంగి కళ్ళకు నీళ్ళు వచ్చాయి నా చిన్న కొడుకు కూడా నన్ను ఆశీర్వదిస్తున్నాడా దేవుణ్ణి అడుగుతున్నాడా ఆశీర్వదించమని నేను ఆస్తి అడగను ఐశ్వర్యం అడగను అందం అడగను ఆవిష్కారం అడుగుతా దేవుణ్ణి నిండు దీర్ఘాయుషుని అడుగుతా ఆరోగ్యం అడుగుతా నిండు నూరేళ్ళు నిండినప్పుడు కూడా నేను మోకాళ్ళ మీదనే ప్రార్థన చేసుకోవాలి మోకాటి బ్రతికే నాకు కావాలని నేను అడుగుతా దేవుణ్ణి ఎందుకు అలా అడుగుతానంటే ఐశ్వర్యం నా దృష్టిలో గొప్పదనిపించట్లే ధనం నా దృష్టిలో గొప్పదనిపించట్లే ఎంత ఐశ్వర్యం ఉంటే ఏమండి తినడానికి అన్ని రోగాలు వచ్చి పడితే ఏం చేస్తాం దాన్ని ఏం చేస్తాం ఇంటి నిండా చక్కెర బస్తాలే కానీ లోపల లోపలండి బ్రదర్ చెప్పరే అమ్మ చెప్పరే ఇంటి నిండా కర్జాకాయలు మన రాయలసీమ భాష కదా అత్త రాశలు మామ రాశలు ఇంటి నిండా అన్ని అవే లడ్లు మసాలాతో గమగమలాడేటువంటి బిర్యానీలు లోపల చూస్తే గ్యాస్ ఏం చేస్తాం ఏం చేస్తామండి దేవుడు ఆయురారోగ్యం అనుగ్రహించువాడు దీర్ఘాయుషుని ఇచ్చువాడు అయితే మనం చేయాలి చేయాలి ఒక కుటుంబం దగ్గరికి మనం వెళ్దాం ఇప్పుడు ఆ కుటుంబంలో ఏం జరిగిందో ఈరోజు మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం ఆదికాండములో ఒక కుటుంబం దగ్గరికి మనం వెళ్తున్నాం ఆదికాండము మరి 9వ అధ్యాయంలో ఒక కుటుంబాన్ని మనం చూడబోతున్నాం 20వ వచనం నుండి 27వ వచనం వరకు ఈ స్టోరీ ఎంత ఉంది తర్వాత మీరు చదువుకుంటే ఇంకా బాగా వారమంతా కూడా ధ్యానం చేస్తే బాగుంటుంది ఇక్కడ ఒక కుటుంబం ఇది నోవాహు కుటుంబం ఈయన పేరు నోవాహు ఈయన దేవునితో కూడా నడిచినవాడు స్తోత్రం దుర్మార్గముతో నిండిపోయిన కాలములో లోకం పాపముతో మిళితమైపోయినటువంటి దౌర్భాగ్యపు కాలములో దేవుని దృష్టిలో లోకమంతా పాడైపోయిన కాలములో
దేవుడికే విసుకొచ్చేసింది లోకం మీద అంతటి పాపానికి ఒడిగట్టుకున్న మానవ జాతి మధ్య ఒక మానవుడైన నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. బైబిల్ ఉందా ఆయన కాలంలో? లేరు. ప్రవక్తలు ఉన్నారా? లేరు. బోధకులు ఉన్నారా? లేరు. మందిరాలు ఉన్నాయా? లేవు. మనస్సాక్షితో బ్రతికాడు ఆయన, మనస్సాక్షి. అందుకే బైబిల్ భాగాలు చేస్తుంది, ఒకటి మనస్సాక్షి యుగం, మరి ఒకటి ధర్మశాస్త్ర యుగం, మరి ఒకటి క్రీస్తు యుగం. మన దేశంలో ఇలా మాట్లాడతారు, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మన దేశంలో చెప్పే విషయాలు ఇవి. బైబిల్ మనకేం చెబుతుందంటే, దేవుని పరిశుద్ధ గ్రంథం ఏమి వివరిస్తుందంటే, మనస్సాక్షి యుగం. మనిషికి మనస్సాక్షి ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటుందా ఉండదా? మనస్సాక్షి యుగం. దేవుడు ఉన్నాడని తన మనస్సు తనకు చెబుతుంది, తన మనస్సాక్షికి తెలిసిపోయింది, ఇంత సృష్టికి కారణభూతుడైన ఒక ఆయన ఉన్నాడు. ఎలాగంటే అలాగున ఈ భూమి మీద బ్రతకడానికి వీల్లేదు, మంచిగా బ్రతకాలని తీర్మానం తీసుకుని దేవునితో కూడా నడిచి దేవుని కృపను పొందినవాడాయను. దేవుని కృపను పొందినవాడాయను. దేవునితో నడిచిన వానికి దేవుని కృప తప్పకుండా ఉంటుందయ్యా. అమ్మా, ఆయన కృప తప్పకుండా ఉంటుంది. మీరు చిన్నపిల్లలైనా పెద్దవారైనా యవనులైనా, లోకముతో నడవటం వేరు, దేవునితో నడవటం వేరు. దేవునితో నడిచిన వారికి దేవుని కృప తప్పకుండా ఉంటుంది. ఆ కృపయే నిన్ను గొప్పవాడిని చేస్తుంది, గొప్పదాన్ని చేస్తుంది. ఆ కృపయే నిన్ను కాపాడుతుంది. లోకం మీదకి ఉప్పెళ్ళు వచ్చినప్పుడు ఆ కృప నిన్ను కాపాడుతుంది. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప నిన్ను విడిచిపెట్టదు. ఇలాగ దేవుడు ప్రత్యక్షమై నోవాహుతో మాట్లాడి పెద్ద ఓడగట్టించి, అందులో మూడంతస్తులు ఓడగట్టించి, కుమారులు ముగ్గురు, కోడళ్ళు, భార్య భర్త, 8 ఓడలో ప్రవేశించమని దేవుడు చెప్తే ప్రవేశించారు. అనేక జంతువులను, పక్షులను జతలు జతలుగా చేర్చుకున్నారు. జలప్రలయం విపరీతంగా సంభవించింది. జలప్రలయములో సకల ప్రాణులు, సకల మానవులు అందరు కూడా చచ్చిపోయారు. మిగిలింది నోవాహు కుటుంబం ఒక్కటే. కథ కాదు, ఇది జరిగిన సత్యం. కథ అంటే రాసేది, జరిగిన సత్యం. ప్రపంచంలో మిగిలింది ఒక కుటుంబం నోవాహు కాలంలో. నోవాహు నీతిమంతుడు, దేవునితో నడిచినవాడు, నిందారహితుడు, దేవుని కృపను పొందినవాడు. జలప్రలయం అంతా అయిపోయిన తర్వాత ద్రాక్ష తోట వేసుకున్నాడంట నోవాహు. ద్రాక్ష తోట వేసి పంట పండించడం మొదలుపెట్టాడు. కొంచెం ద్రాక్ష రసం తాను ఎక్కువగా త్రాగాడు, మత్తు వచ్చేసింది. రాస్తాడు ఆ మాట 20వ వచనంలో, నోవాహు వ్యవసాయము చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసెను, పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో హోస్త్రహీనుడుగా నుండెను. మత్తు వచ్చేసింది అంటే త్రాగుడుబోతు కాదేనా? మీరు పొరపాటున ఇంకొక ఆలోచనలోకి వెళ్ళారు. త్రాగుడుబోతు కాదు, తినవలసిన కాడికి ఆహారం తినకుండా ఎక్కువ తింటే కూడా మత్తు వస్తుంది. ఉదయాన్నే బాగా తినొస్తే మందిరంలో ఏమొస్తా చెప్పండి? నిద్రపోతాం. వాక్యం వెళ్ళేది వెళ్తూ ఉంటుంది, శుభ్రంగా నిద్రపోతాం. అందుకే చాలామందికి ఇంటి దగ్గర నిద్రపట్టగా మందిరాలకు వస్తారు. అది నేను ఎరుగుదును. ఇంటి దగ్గర అయితే నిద్రపట్టలేదు, కాసేపు అలా చల్లగా ఆయన పాటలు పాడుతూ ఉంటే, వాళ్ళ కూతురు పాటలు పాడుతుంటే ఆహా ఓహో చాలా హాయిగా నిద్ర వస్తుంది అని చెప్పి నిద్ర కోసం కూడా వస్తారు. దేవుని మందిరంలో నిద్రపోతే దరిద్రం తప్ప ఇంకొకటి రాదు. దేవుని మందిరంలో నిద్ర అంటూ పోయామనుకో, పిల్లలకు, నిద్రించిన వారికి దరిద్రం తప్ప ఒకటి రాదు. కావాలంటే నీళ్ళు, కావాలంటే మొహమే నేసుకో, దేవుణ్ణి అడుగు.
ఆయన మత్తుడైపోయాడు. మత్తుడైన తర్వాత వస్త్రహీనుడిగా, వస్త్రం తొలగిపోయింది ఆయన దగ్గర, గుడారములే పడ్డాడు. బయట వీధుల్లో పడలేదు, ఎక్కడ గుడారంలో పడ్డాడు. అప్పుడు చిన్న కుమారుడు హాము అన్నటువంటి చిన్న కుమారుడు చూశాడట. చదువుతారా మాట, చదవండి. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడైనట చూచి, పాయింట్ నోట్ చేసుకోవాలి మేరీ, అది కాసేపు ఆగుతాం మేము ఇక్కడ. చూచి దరిద్రుడై ఉండుట చూచి, ఆకలితో ఉండుట చూచి, అనాథగా ఉండుట చూచి, ఒక విధవరాల్ని చూచి, ఎనీవేంగ్ ఏదైనా మీరు తీసుకోండి, కళ్ళతో చూచి ఏం చేయాలి, చూసి మేలైనది చెయ్యనెరిగియుండి. తన తండ్రి నీతిమంతుడని తెలుసు, తన తండ్రి పరిశుద్ధత కలిగిన వాడని తెలుసు, తన తండ్రి నిందారహితుడని తెలుసు, దేవునితో నడిచిన వాడని తెలుసు, దేవునితో సహవాసం చేసిన వాడని తెలుసు, దేవుని కృపను పొందినవాడని తెలుసు. తన తండ్రి మంచి భక్తిపరుడు గనుక లోకమంతా ఊర్చిపెట్టబడినట్టుగా జలసమాధి అయిపోయిన తన తండ్రిని బట్టి వాళ్ళు ప్రాణంతో బ్రతికి ఉన్నారని, ఇంకా భూమి మీద జీవిస్తున్నారని, కుటుంబంగా బ్రతుకుతున్నారని తనకు తెలుసు. అలాంటి తండ్రి వస్త్రహీనుడైనప్పుడు ఏం చేయాలి, ఒక వస్త్రం తీసుకెళ్ళి, తండ్రి కదా, పురుషుడే కదా, కొడుకే కదా, ఒకవేళ కూతురు అయితే అది మనం చెప్పుకోలేము, ఆడబిడ్డ కనుక వెళ్ళలేదు కదా అని చెప్పుకోలేము, కొడుకే కదా, వెళ్ళి ఒక వస్త్రం కప్పేసేయాలి, అంతే అయిపోయింది. చూచి చూచి చెయ్య నెరిగియుండి వెళ్ళి చెప్పాడట. ఎవరు చెప్పాడట వారి బ్రదర్స్కి, ఇద్దరికి చెప్పాడంట, షేముకు యాపెట్కు చెప్పారంట. అన్నా నాన్న చూడుకోండి ఎలా పడ్డాడో, త్రాగేసి వస్త్రహీనుడై పడ్డాడు ఇంట్లో, అన్నా ఇలా పడ్డారు. చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, ఇది లేదు అది లేదని చెప్పేవాళ్ళు, చూసి చూడనట్టు వెళ్ళేవాళ్ళు ఉంటారు. మన మందిరంలో కూడా కొన్ని కొన్ని విషయాలు చూసి లోపం చెప్పేవాళ్ళు ఉంటారు, దాన్ని చేసేవాళ్ళు కావాలి. చెయ్య నెరిగి ఉండి, స్తోమత కలిగి ఉండి, చేయడానికి శక్తి ఉండి, ఇవ్వడానికి శక్తి ఉండి, ఇవ్వడానికి అన్నీ కలిగి ఉండి, మనసు లేని క్రైస్తవ జీవితం. మనసు లేనప్పుడు దగ్గర ఎంతున్నా ఏమీ ఇవ్వలేం, ఇచ్చే మనసు ఉండాలి, చేసే మనసు ఉండాలి. మనసు లేకపోతే చేయలేం, దేనికైనా మనసు హృదయం కావాలి. కీడుకు ప్రతి కీడును చేయకుండా నా హృదయానికి కీడు చేయువారికి మేలు చేయుట నేర్పితివయ్యా యేసయ్యా, నీ కృప ఎంతో శ్రేష్టమైనది యేసయ్యా, నీ కృప ఎంతో శ్రేష్టమైనది. అవును అవును, మన సంఘములో ఒక్క మాట ప్రకటిస్తే ఎంతోమంది షేము యాపేతు లాంటి వాళ్ళు ఉన్నారు, వరుస క్రమంగా వస్త్రాలు తీసుకొచ్చి అప్పగించి ప్రార్థన చేయించుకుని వెళ్తున్నారు. ఏ కార్యక్రమానికి ప్రకటించినా ముందడుగు వేసి వారి కష్టార్జితముల నుండి సేవకు సమర్పణలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దేవుని పేరిట నా కుడి చేయెత్తి మిమ్మను ఆశీర్వదిస్తున్నా, యేసు నామములో ఈ మాట పలుకుతున్నా. షేము
యాపేటు వంశాలను వర్ధిల్లజేసిన యెహోవా యేసు నామములో మిమ్మలను వర్ధిల్లచేయును గాక, సమృద్ధిగా వర్ధిల్లచేయును గాక, ఇంకా ఇంకా మేలైన కార్యాలు సకల విధాలుగా చేసే యేసు కృప సంగముగా మిమ్మలను వర్ధిల్లచేయును గాక. నాయనా నాయనా నాయనా, మా ఎడల నీకున్న ప్రేమను మేము తలపోసుకుంటున్నాం, మేము తలపోసుకుంటున్నాము నాయన. మీరు మాకు నేర్పించే శ్రేష్టమైన సత్క్రియలను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాము నాయన. దుష్క్రియలు చేసి మానవుడు పతనమైపోతున్న లోకంలో మంచి కార్యాలు మాకు నేర్పిస్తున్నావు. మా చెయ్యి పట్టుకొని మరింత నేర్పించు. మా యవన బిడ్డలకు, పెద్దలకు, పిన్నలకు నేర్పించు. ఆయురారోగ్యముతో వర్ధిల్లచేయి. మరొక్కసారి అడుగుతున్నా, సంఘములో అప్పుల పత్రాలంటూ ఉండకుండా యేసు నామములో చింపివేయబడును గాక. పేదరికము యేసు నామములో నిర్మూలము చేయబడును గాక. ఆశీర్వాదములతో నింపబడుదును గాక. మంచి కార్యాలు చేసే సంఘముగా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగును గాక నాయన. ప్రార్థనలు ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చినందుకు స్తోత్రం చెబుతూ యేసయ్య నామములో ఘనపరుస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసు కృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా. 518501. మా ఫోన్ నంబర్స్ 9866 9891 53.